వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 వీడియో ఇన్ దిస్ సిరీస్. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ మ్యాథమెటిక్స్ వీ కమ్ అక్రాస్ వేరియస్ సింపుల్ ఈక్వేషన్స్. మీరు 6th క్లాస్ మ్యాథమెటిక్స్, 7th క్లాస్ మ్యాథమెటిక్స్ చూస్తే కనుక మనం కొన్ని సింపుల్ ఆల్జీబ్రాక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకున్నాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 13 అనేది ఒక ఆల్జీబ్రాక్ ఈక్వేషన్, రైట్? ఇందులో ఎక్స్ అనేది వేరియబుల్, 2 అండ్ 13 అనేవి న్యూమరికల్ వాల్యూస్, రైట్? ఎక్స్ వాల్యూ కనుక్కుందాం అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ఎక్స్ ఈక్వల్ టు ఈ 13 ఇలాగే రాసి ఈ ప్లస్ 2ని ఇటు పక్కకి ట్రాన్స్పోజ్ చేస్తాం. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మైనస్ 2 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 13 మైనస్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 11, రైట్? ఎక్స్ వాల్యూ ఏంటి? 11. ఇంకొక ఈక్వేషన్ చూద్దాం, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 5 అని ఉంది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 5, దట్ ఈస్ ఈక్వల్ టు 0, రైట్? ఈ ప్లస్ 5 ఇటు వస్తే మైనస్ 5 అయిందా, అందుగురించి ఎక్స్ వాల్యూ 0 అయింది, రైట్? లుక్ ఎట్ దిస్ ఈక్వేషన్, ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్ టు 5. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 18, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 13, రైట్? లుక్ ఎట్ దిస్ ఈక్వేషన్, ఎక్స్ 2x ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ 2 అనేది ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది, ఇటు పక్కకు తీసుకొచ్చాం అనుకోండి, ఏం చేస్తుంది? 3ని డివైడ్ చేస్తుంది, అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 2, రైట్? అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ నెంబర్స్ 11, 0, -13, 3/2. ఫర్ ఎగ్జాంపుల్, 11 అనే నెంబర్ ఉంది మీకు, కౌంటింగ్ నెంబర్స్ అంటే తెలుసు కదా, న్యాచురల్ నెంబర్స్. 11 అనేది వన్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్, రైట్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్ అని రాస్తాం, ఏంటిని? న్యాచురల్ నెంబర్స్, రైట్? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అని రాస్తాం. మీకు ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ గురించే తెలిస్తే ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ ఏంటి అనేది మీకు చెప్పలేరు, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్లో 0 అనేది లేనే లేదు, రైట్? ఈ 0 అనేది ఏ నెంబర్స్లో ఉంటుంది? హోల్ నెంబర్స్లో ఉంటుంది. అంటే ఇలాంటి ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మీకు హోల్ నెంబర్స్ గురించి తెలిసి ఉండాలి. హోల్ నెంబర్స్ ఎలా రాస్తాం? 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అని రాస్తాం, రైట్? మీరు చూస్తే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ ఏమీ లేవు, రైట్? మైనస్ 13 అనేది ఒక నెగిటివ్ నెంబర్. ఈ మైనస్ 13 అనే నెంబర్ని, దానికి సంబంధించిన వాల్యూని మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఇంటీజర్స్ గురించి తెలిసి ఉండాలి, రైట్? ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ నెంబర్ 3/2 అని ఉంది. ఫ్రాక్షన్స్గా మనకు ఆల్రెడీ తెలుసు, రైట్? 3/2 అనేది రేషియో ఆఫ్ 2 నెంబర్స్, రైట్? దీన్ని రేషనల్ నెంబర్స్ అంటాం. మీరు రేషనల్ నెంబర్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుంటారు. ఓకే, మీకు ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ గురించి తెలిస్తే నథింగ్ టు వరీ, తెలియకపోతే డోంట్ వరీ, వీఆర్ గోయింగ్ టు క్విక్లీ రీక్యాప్ దిస్ అండ్ దెన్ డిస్కస్ అబౌట్ రేషనల్ నెంబర్స్. ఓకే, ముందుగా న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో క్విక్గా చూద్దాం. ద నెంబర్స్ దట్ ఆర్ యూజ్ టు కౌంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఏవైనా ఆబ్జెక్ట్స్ని, థింగ్స్ని కౌంట్ చేయడానికి మనం వాడే నెంబర్స్ని ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎ బాల్, దాన్ని 1 బాల్ అని చెప్తాం. దేర్ ఆర్ 2 కార్స్, దేర్ ఆర్ 30 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్, దేర్ ఆర్ 1000 టైగర్స్ ఇన్ ఎ రిజర్వ్ ఫారెస్ట్, దేర్ ఆర్ 1 లాక్ పీపుల్ ఇన్ ఎ టౌన్. ఇలాగా కౌంట్ చేస్తున్నాం, రైట్? 1 లాక్ పీపుల్ ఉన్నారని చెప్తున్నాం, లేకపోతే 30 స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద కౌంటింగ్ నెంబర్స్, వాటినే మనం న్యాచురల్ నెంబర్స్ అని కూడా అంటాం. ఓకే, న్యాచురల్ నెంబర్స్ని ఒక లిస్ట్గా రాసామనుకోండి, ఇలా రాస్తాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్, ఇలా రాసుకుంటూ పోవచ్చు, ఎన్ని నెంబర్స్ అయినా రాసుకుంటూ పోవచ్చు, రైట్? వన్ కెన్ రైట్ అండ్ కౌంట్ ఇన్ఫైనెట్లీ మెనీ న్యాచురల్ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ నెంబర్స్ని ఎన్ని న్యాచురల్ నెంబర్స్నైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 500 ఉంది, దానికి ప్లస్ 1 చేస్తే 501, ప్లస్ 1 చేస్తే 502, దీనికి ప్లస్ 1 చేస్తే 503, ఇలాగా
మన దగ్గర ఏదైనా ఒక నెంబర్ ఉంటే కనుక దానికి ప్లస్ వన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తూనే ఉంటుంది, రైట్? అందుగురించి నేచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ. అర్థమైందా? లుక్ ఎట్ దిస్. ఇదేంటి, నెంబర్ లైన్ మీద నేచురల్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో చూపిస్తాం. వన్ నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్ లైన్, వన్ నుంచి స్టార్ట్ అవుతుంది 2, 3, 4, 5, అలా ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు, రైట్? ఇలా యారోతో చూపిస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ నెంబర్ లైన్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ 16, ఇక్కడ 17, ఇలా రాసుకుంటూ మిలియన్స్ ఆఫ్ నెంబర్స్ యూ కెన్ రైట్, ఆర్ బిలియన్స్ ఆఫ్ నెంబర్స్, ట్రిలియన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకే, అయితే నేచురల్ నెంబర్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, స్మాలెస్ట్ ఆఫ్ ద నేచురల్ నెంబర్స్ ఈజ్ వన్. నేచురల్ నెంబర్స్కి నెంబర్ లైన్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఈజ్ నో వన్ గ్రేటెస్ట్ ఆర్ లాస్ట్ నేచురల్ నెంబర్. మీరు ఒక నేచురల్ నెంబర్ చెప్పాను అనుకోండి, దానికి ప్లస్ వన్ యాడ్ చేస్తే నెక్స్ట్ నేచురల్ నెంబర్ వస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, ఒక స్పెసిఫిక్ నెంబర్ అనేది గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పలేము. అండ్ దెర్ ఈజ్ నో లాస్ట్ నేచురల్ నెంబర్, యు కెన్ రైట్ ఇన్ఫినిట్లీ మెనీ నేచురల్ నెంబర్స్. అర్థమైంది కదా? నౌ హోల్ నెంబర్స్, ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ దిస్, రైట్? హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్. అంటే నేచురల్ నెంబర్స్ మాత్రమే కాకుండా జీరో అనే ఒక నెంబర్ ఎక్స్ట్రాగా ఉంటే ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని ఏమని పిలుస్తాం మనం, హోల్ నెంబర్స్ అని పిలుస్తాం, రైట్? సో నెంబర్ లైన్లో హోల్ నెంబర్స్ మీద చూస్తే నెంబర్ లైన్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. జీరో ఇస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద హోల్ నెంబర్స్ అండ్ దేర్ ఈజ్ నో లిమిట్ టు ఇట్. మీరు ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు హోల్ నెంబర్స్. స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ద హోల్ నెంబర్స్ ఈజ్ జీరో. అండ్ దేర్ ఈజ్ నో వన్ గ్రేటెస్ట్ ఆర్ లాస్ట్ హోల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 trillion అని చెప్పారు అనుకుందాం, దానికి ప్లస్ వన్ యాడ్ చేస్తే 1 trillion and 1 ఇస్ ద నెక్స్ట్ నెంబర్, 1 trillion and 2 ఇస్ ద నెక్స్ట్ హోల్ నెంబర్. ఇలా నడుస్తూనే ఉంటుంది, రైట్? అందుగురించి యూ కెన్ సే దట్ దేర్ ఈజ్ నో వన్ గ్రేటెస్ట్ ఆర్ లాస్ట్ హోల్ నెంబర్. ఓకే, వన్ కెన్ రైట్ ఇన్ఫినిట్లీ మెనీ హోల్ నెంబర్స్, ప్లీజ్ నోట్ దిస్. ఓకే, నౌ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అనేటప్పుడు మీరు చూడండి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్ అని ఇటు రాసాం. తర్వాత -1, -2, -3, -4 అండ్ సో ఆన్ అని ఇటు రాస్తాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఇవి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ మాత్రమే కాకుండా దేర్ ఆర్ సమ్ నెగటివ్ నెంబర్స్ ఆల్సో. ఇవన్నిటినీ కలిపి రాస్తే వచ్చిన లిస్ట్ని ఏమని పిలుస్తున్నాం, ఇంటీజర్స్ అని పిలుస్తున్నాం, రైట్? ఈ నెంబర్ లైన్ మీద చూస్తే కనుక జీరో అనేది మిడిల్ ఆఫ్ ద నెంబర్ లైన్ ఉంటుంది. ఇటు పక్కన్ని 1, 2, 3, 4, 5 ఇలా రాస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1, -2, -3 ఇలా రాస్తాం. మీరు చూస్తే కనుక ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా ఉన్నాయి చూ కదా, వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. మీరు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని న్యాచురల్ నెంబర్స్ అని కూడా అన్నాం, రైట్? అంటే పాజిటివ్ ఇంటీజర్స్ నేచురల్ నెంబర్స్ సేమే. ఓకే, అండ్ -1, -2, -3, -4 ఇలా ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ని ఏమంటాం, నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. అయితే ఈ జీరో చూడండి, జీరో ఈజ్ ఎ స్పెషల్ కేస్. జీరోని సింపుల్గా ఇంటీజర్ అని పిలుస్తాం. ఓకే, ఇట్ ఈస్ నీదర్ పాజిటివ్ ఇంటీజర్ నార్ నెగటివ్ ఇంటీజర్, ఇంటీజర్ అని చెప్తాం అంతే. జీరో పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ నెంబరు కాదు, నెగిటివ్ నెంబరు కాదు, నెగటివ్ ఇంటీజరు కాదు అని చెప్తున్నాం ఇక్కడ. అర్థమైందా? అయితే మీరు ఇక్కడ చూసారనుకోండి, దీనికి స్మాలెస్ట్ నెంబర్ అంటూ లేదు, లార్జెస్ట్ నెంబర్ అంటూ లేదు, రైట్? హోల్ నెంబర్స్కి నేచురల్ నెంబర్స్కి స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ అంటే ఏంటో మీరు చెప్పగలరు వన్ అని, స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే జీరో అని చెప్పగలరు. ఇంటీజర్స్లో దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ ఆఫ్ ఇంటీజర్, రైట్? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అనే నెంబర్ దగ్గర ఉన్నారనుకున్నాం, ఇలా రైట్ సైడ్ ఆఫ్ ద నెంబర్ లైన్ వెళ్తుంటే పెద్ద నెంబర్స్ వస్తుంటాయి, అదే ఇటు పక్కకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్కి స్మాల్ నెంబర్స్ వస్తాయి. అంటే 2 అనేది 3 కన్నా స్మాల్ నెంబర్, 1 అనేది 3 కన్నా స్మాల్ నెంబర్, 0 అనేది 3 కన్నా స్మాల్ నెంబర్, -1 అనేది 3 కన్నా స్మాల్ నెంబర్, ఇలా నడుస్తుంది, రైట్? దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఆల్ ద నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ స్మాలర్ దాన్ పాజిటివ్ ఇంటీజర్స్. ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా మనం, నెగటివ్ ఇంటీజర్స్ అనేవి స్మాలర్ నెంబర్స్, రైట్?
ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ ఇంటీజర్స్ అనేవి జీరో కంటే కూడా స్మాలర్ నెంబర్. దీన్నే మనం డిఫరెంట్గా చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు, ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ బిగర్ దాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ జీరో అని చెప్పొచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి డిఫరెన్స్ అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ర్యాషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మనం 3/2 అనేది ఒక ర్యాషనల్ నెంబర్ అని చెప్తాం, రైట్? ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాద్దాం అనుకుంటే 22/5 అనేది ఒక ర్యాషనల్ నెంబర్, 5/10, 1/2, -1/2, 1/-3, దీన్నే -1/3 అని కూడా రాయొచ్చు, 100/3, 2013/2014, ఇలా ఎన్ని నెంబర్స్ అని రాయొచ్చు. ఇవన్నీ ర్యాషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. మీరు చూస్తే కనుక ర్యాషనల్ నెంబర్స్ ఆర్ రేషియో ఆఫ్ టూ నెంబర్స్, రైట్? ఆ టూ నెంబర్స్ ఏంటి అంటే కనుక ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే దీస్ నెంబర్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ హియర్, అవి ఎలా ఉన్నాయంటే పీ బై క్యూ ఫామ్లో ఉన్నాయి, వేర్ పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. 3/2 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 3 ఈజ్ ఏ ఇంటీజర్, రైట్? అండ్ 2 ఈజ్ అనదర్ ఇంటీజర్, రైట్? 22/5, 22 అనేది ఒక ఇంటీజర్, 5 అనేది కూడా ఒక ఇంటీజర్, రైట్? మీరు చెప్పొచ్చు ఇవి హోల్ నెంబర్స్ కూడా కదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ -1/2 అనేది తీసుకున్నాం అనుకోండి, -1 అనేది ఒక ఇంటీజర్ అండ్ 2 అనేది ఒక ఇంటీజర్, రైట్? ఈ స్పెసిఫిక్ కేసులో మేబీ హోల్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పొచ్చు, కానీ కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. ర్యాషనల్ నెంబర్స్ అనేవి పి బై క్యూ ఫామ్లో ఉంటాయి, వేర్ పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. స్పెసిఫిక్గా డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో ఇచ్చే డెఫినేషన్ చూస్తే కనుక ద నెంబర్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పి బై క్యూ వేర్ పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఆర్ కాల్డ్ ర్యాషనల్ నెంబర్స్. క్యూ అనేది జీరో అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/0 ఉందనుకోండి, ఇది ర్యాషనల్ నెంబర్ కాదు, ఓకే? ఎందుకంటే డినామినేటర్లో జీరో ఉండడం అనేది మనకి ర్యాషనల్ నెంబర్స్లో డెఫినేషన్ పరంగా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే కనుక 1/0 లేకపోతే 2/0, -2/0 ఇలా ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ డినామినేటర్లో జీరో ఉంటే దాని వాల్యూ ఏంటో మనకు తెలియదు, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ 1/0ని మనం ఇన్ఫినిటీ అన్నాం అనుకుంటాం, సపోజ్ 2/0 వాల్యూ ఏంటి? ఇజ్ ఇట్ 2 ఇన్ఫినిటీ? ఇన్ఫినిటీ అనే దాని వాల్యూ మనకు తెలియదు కదా. అందుగురించి ఏమని చెప్తారంటే 1/0, 2/0 ఇలా ఏ నెంబర్ అయినా డినామినేటర్లో జీరో ఉంటే ఆ నెంబర్ వాల్యూ ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు జనాలు ఇన్ఫినిటీ అంటారు కానీ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో సమ్ నెంబర్ డివైడెడ్ బై జీరో ఈజ్ నాట్ డిఫైన్డ్, ద వాల్యూ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, గుర్తుపెట్టుకోండి, ఓకే? అయితే రేషనల్ నెంబర్స్ని క్యూ అనే క్యాపిటల్ క్యూ అనే లెటర్ తోటి డినోట్ చేస్తారు, ఓకే? అయితే మనం ఇంతకుముందు ఏమేమి నెంబర్స్ గురించి నేర్చుకున్నాం, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్, రైట్? ఈ రేషనల్ నెంబర్స్ అనేవి ఏమైనా డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే కాదు, ఓకే? మనకు ఆల్రెడీ తెలిసిన నెంబర్స్ కూడా ర్యాషనల్ నెంబర్స్లో పార్టే, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీ న్యాచురల్ నెంబర్ యాజ్ ఏ ర్యాషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక న్యాచురల్ నెంబర్, రైట్? నేను 2ని ఏం చేస్తానంటే 2/1 అని రాస్తాను, 2 = 2/1 అని రాశాను అనుకోండి, సో ఇట్ ఈస్ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్, రైట్? సో ఇట్ ఈస్ ఎ ర్యాషనల్ నెంబర్. ఈ 2/1 అనే రాయక్కర్లేదు, నేను 10/5 అని కూడా రాయొచ్చు, ఆర్ -2/-1 అని కూడా రాయొచ్చు, రైట్? ఏమైంది, మనకిచ్చిన ఒక న్యాచురల్ నెంబర్ని రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్గా రాస్తున్నాం, రైట్? అందుగురించి ఇది ర్యాషనల్ నెంబర్ అయింది. 5 అనే నెంబర్ ఉంది, సేమ్ 5 = 5/1 అని రాశాను అనుకోండి, ఇది న్యాచురల్ నెంబరే బట్ ర్యాషనల్ నెంబర్ కూడా, రైట్? 5 = 10/2 అని రాస్తాను, సో 5 అనేది న్యాచురల్ నెంబర్ మాత్రమే కాదు ర్యాషనల్ నెంబర్ కూడా, అర్థమైందా?
సో ఇట్ మీన్స్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ యాజ్ ర్యాషనల్ నెంబర్. ఓకే, సిమిలర్లీ హోల్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ర్యాషనల్ నెంబర్స్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది హోల్ నెంబర్, రైట్? హోల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి 0, 1, 2, 3 అండ్ సో అని అని రాస్తాం, రైట్? 0 అనేది ఒక హోల్ నెంబర్. దీన్ని రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాద్దాం అనుకున్నాం అనుకోండి, 0 = 0/1 అని రాస్తాను. 0/1 అనేది వ్యాలిడ్, ఎందుకంటే డినామినేటర్లో మనకు 1 ఉంది, డినామినేటర్లో 0 లేదు, రైట్? అందుగురించి ఇది వ్యాలిడ్ నెంబరే. 0 = 0/1 అని రాయొచ్చు, లేకపోతే 0 = 0/2 అని రాయొచ్చు, 0/10 అని రాయొచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, హోల్ నెంబర్ 0 అనేది ర్యాషనల్ నెంబర్ కూడా అని, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకుందాం. ఐ కెన్ రైట్ 3 as 3/1, రైట్? అంటే ఒక హోల్ నెంబర్ ర్యాషనల్ నెంబర్ కూడా. 6 సేమ్, 6 అనేదాన్ని 6/1 రాస్తాం, లేకపోతే 12/2 రాస్తాం, 18/3 రాస్తాం, ఏది రాసినా కానీ మనకి, లేకపోతే -18/-3 అని రాస్తాం. రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్కి రాయగలుగుతున్నాం కదా 6 అనే నెంబర్ని. సో ఎనీ హోల్ నెంబర్ యు టేక్ దట్ ఈజ్ ఏ ర్యాషనల్ నెంబర్ ఆల్సో. అండర్స్టూడ్? నెక్స్ట్ మనకు తెలిసిన ఇంటీజర్స్, రైట్? ఇంటీజర్స్ని కూడా మనం ర్యాషనల్ నెంబర్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్ ఉంది, సింప్లీ ఐ కెన్ రైట్ 4 = 4/1 అంటే ఇంటీజర్ 4 ఈజ్ ఏ ర్యాషనల్ నెంబర్. -4 ఉంది, ఈ -4 నేనేం చేయొచ్చు, -4/1 అని రాయొచ్చు, లేకపోతే 4/-1 అని రాయొచ్చు. ఈ రెండు కేసుల్లో కూడా రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అవుతుంది కదా, అంటే ఇది ర్యాషనల్ నెంబర్. అర్థమైందా? 0 ఉంది, అగైన్ 0 = 0/1 అని రాస్తాను నేను. సో 0 అనే ఇంటీజర్ ఇస్ నౌ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ర్యాషనల్ నెంబర్. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఆల్ ద నేచురల్ నెంబర్స్ ఆర్ ర్యాషనల్ నెంబర్స్, ఆల్ ద హోల్ నెంబర్స్ ఆర్ ర్యాషనల్ నెంబర్స్, ఆల్ ద ఇంటీజర్స్ ఆర్ ర్యాషనల్ నెంబర్స్. అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, కౌంటింగ్ నెంబర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ అండ్ ర్యాషనల్ నెంబర్స్ కానీ, ఇవన్నీ కూడా ర్యాషనల్ నెంబర్సే, రైట్? ర్యాషనల్ నెంబర్ డెఫినేషన్ ఏమని చెప్తుంది, దీస్ ఆర్ ద నెంబర్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ p/q ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. అయితే ఒక స్పెషల్ కండిషన్ ఏంటి, q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0, అంటే డినామినేటర్లో 0 రాకూడదు ఎప్పుడుని, అదొక్కటే ఎక్సెప్షన్, రైట్? ఆ ఎక్సెప్షన్ తీసేస్తే p అండ్ q ఆర్ ఇంటీజర్స్, ర్యాషనల్ నెంబర్స్ అనేవి p/q ఫామ్లో ఉంటాయి. అర్థమైందా?